వైఎస్ షర్మిలకు భద్రత పెంచాలని ఏపీ కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. అన్నా చెల్లెల ఆస్తి గొడవల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఏపీ డీజీపీకి వినతి పత్రం ఇచ్చారు. ప్రస్తుతం షర్మిలకు 2+2 గన్మెన్లు ఉండగా 4+4 గన్మెన్లను ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ కమిటీ రథసారథి శ్రీమతి షర్మిలారెడ్డి గారికి సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయాలని ఉన్నటువంటి 2+2 నుంచి 4+4 ఇవ్వాలనేటటువంటిది ఎన్హాన్స్ చేయమని రాష్ట్ర డీజీపీ గారికి మేము ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి ప్రజా ఉద్యమాలు కానీ ఒక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలుగా ఆవిడకి పూర్తిగా హై లెవెల్ సెక్యూరిటీ వహించినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. అందులో భాగంగానే వాళ్ళ రాష్ట్ర డీజీపీ గారి కార్యాలయానికి వచ్చి ఆ యొక్క పత్రం నిర్పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని అక్కడ పరిశీలి చేస్తాము, మన అధికారులకు కూడా తెలియజేస్తామని చెప్పడం జరిగింది. ఆర్జీ తీసుకున్నవారు ఇవాళ శర్మిలారెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇమేజ్ కానీ ఇవాళ ఆవిడ చేసేటటువంటి ప్రజా ఉద్యమాలకు కానీ ఆవిడకి తప్పకుండా కూడా సెక్యూరిటీని ఇప్పుడు 2+2 ఉన్నటువంటి దాన్ని 4+4గా చేయాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర డీజీపీ గారు కూడా వచ్చేది ఆ వినతి పత్రం ఇవ్వడం కూడా ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొర్ర కిరణ్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పూర్వ ప్రధాన కార్యదర్శి దాస్ గారు, అలాగే ఎస్ఏ అన్సారీ గారు కూడా మేము నలుగురు కూడా వచ్చి కార్యక్రమాన్ని వాడికి తెలియజేయటం, తద్వారా మిగిలినటువంటి కార్యాచరణ ఎలా ఉంటుంది అనేటువంటి తర్వాత డీజీపీ గారితో కూడా మేము చర్చిస్తాం కూడా ఈ సందర్భంగా. దీనికి సంబంధించి మా ప్రతినిధి శివ అందించడానికి మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, సెక్యూరిటీ పెంచమని కోరుతూ ఉన్నారు, అంటే టెక్నికల్గా ఎలా ఉంటుంది సెక్యూరిటీ పెంచమని రిక్వెస్ట్ చేసే పద్ధతి? వ్యక్తిగతంగా కోరుతారా లేదంటే ఇట్లా పార్టీ పరంగా కోరుతారా? సెక్యూరిటీ మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు, మరొక వైపు అన్నా చెల్లెల మధ్య జరుగుతున్న ఆస్తుల వారు, అలాగే గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం షర్మిలాకి భద్రత కావాలనేది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భావించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆమెకి ఒక కాంగ్రెస్ ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలకు సంబంధించి 2+2 గన్మెన్లను కూడా కేటాయించడం జరిగింది. ఆమెకున్న జుడిషియర్ని బట్టి, అంటే ఒక రాష్ట్ర అధ్యక్షులకు సంబంధించి ప్రధానమైన పార్టీలు ఏదైతే ఉంటాయో ఆ పార్టీలకి సాధారణంగా 2+2 గన్మెన్లను కేటాయించారు. ప్రస్తుతం షర్మిల చేస్తున్న ప్రజా ఉద్యమాలకు సంబంధించి కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఆస్తుల విభేదాలు, పరస్పరం ఒకరిపై ఒకరు లేఖల యుద్ధం, సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఆమె సంబంధించి కూడా భద్రత పెంచాలనేది కాంగ్రెస్ పార్టీ వాదనగా కనిపించింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపు క్రితమే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలు కొంతమంది ఏపీ డీజీపీని కలిసి ప్రస్తుతం షర్మిలాకు సంబంధించి 2+2 ఉన్న గన్మెన్ని 4+4 పెంచాలని చెప్పి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే డీజీపీ అందుబాటులో లేదు, అదనంగా ఉన్న పోలీసు అధికారులు అయితే వినతి పత్రాన్ని స్వీకరించి డీజీపీ నోట్లో పెడతామని చెప్పారు. వాస్తవానికి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిగతంగా సంబంధించిన వ్యక్తిగతంగా కోరే అవకాశాలు ఉంటాయి, అలాగే ఆయా రాజకీయ పార్టీకి అంటే ప్రధానమైన పార్టీలు ఏదైతే ఉంటాయో ఆ పార్టీలకు సంబంధించి కూడా భద్రతాపరమైన ఇష్యూస్లు, అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో పర్యటించే సమయంలో భద్రత పెంచే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. చిక్రీ ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.